హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్। ఒకవేళ మీ పేరు చరిత్రలో ఉండాలంటే మీరు ఎవ్వరూ చేయలేనటువంటి పనిని చేయాలి। దీనినే వరల్డ్ రికార్డ్ అంటారు। కొంతమంది తన పేరు చరిత్రలో మిగిలిపోవాలని ఎంతో కష్టపడతారు। ఎలాంటి ప్రమాదకరమైన పని అయినా చేయాలనుకుంటారు। ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వాళ్ళ ప్రాణాల్ని రిస్క్ లో పెడతారు। కొందరు మాత్రమే ఇలాంటి స్టంట్స్ చేసి సక్సెస్ అవుతారు, మరికొందరు ఫెయిల్ అయ్యి చనిపోతారు। సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు అత్యంత ప్రమాదకరమైన వరల్డ్ రికార్డ్స్ ని చూపించబోతున్నాను। ఫ్రెండ్స్, కొండ మీద నుంచి దూకడం, ప్లేన్ నుంచి దూకడం మీరు చూసే ఉంటారు, కానీ ఒక వ్యక్తి స్పేస్ నుంచి భూమి మీదకి దూకడం చూసారా లేదా విన్నారా? అవును, స్పేస్ నుంచి ఫెలిక్స్ అనే అతను భూమి మీదకి దూకాడు। అక్టోబర్ 14, 2012లో ఇతను చేసిన ఈ స్టంట్ అతని జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైనది, ఎందుకంటే స్ట్రాటోస్ఫియర్ లో గాలి తక్కువగా ఉంటుంది, దాదాపు వాక్యూమ్ లా ఉంటుంది। ఇలాంటి పరిస్థితిలో ఆక్సిజన్ లేకుండా శ్వాస తీసుకోవడం చాలా కష్టం। ఫెలిక్స్ ఒక హీలియం బెలూన్ సహాయంతో ఈ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాడు। ఇక్కడికి చేరడానికి 2 గంటల సమయం పట్టింది। తర్వాత ఇతను భూమి మీదకి జంప్ చేశాడు। ఇతను జంప్ చేసిన 30 సెకండ్ల తర్వాత ఇతను పడే వేగం దాదాపు 1360 km/h। ఇతను జంప్ చేసిన తర్వాత ఇతను కిందకి రావడానికి కేవలం 9 నిమిషాల టైమే పట్టింది। ఫ్రెండ్స్, స్పేస్ నుంచి భూమి మీదకి దూకడం అంటే మామూలు విషయం కాదు। అతను ఒక చిన్న పొరపాటు చేసినా అతని ప్రాణాలకే ప్రమాదం। తన ప్రాణాలని రిస్క్ లో పెట్టి అతను ఈ స్టంట్ చేశాడు। ఫ్రెండ్స్, ఇతని పేరు ఫ్రాంచ్। 2014లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒక పేరు సంపాదించుకున్నాడు। ఇతను అతని 2 కాళ్లకు చేతులకు తాళ్లని కట్టించుకొని 4 వైపులా ఉన్న బైక్స్ ని తన బలంతో కంట్రోల్ చేశాడు। ఇలానే 24 సెకండ్ల వరకు ఆ 4 బైక్స్ ని కంట్రోల్ చేశాడు। మీరే ఆలోచించండి అతను ఎంత బలమైన వాడో। ఇంతే కాదు, ఒక స్పోర్ట్స్ కార్ ని కూడా కొన్ని సెకండ్ల వరకు ముందుకు వెళ్లకుండా ఆపేశాడు। ఇతను చేసిన విధంగా ఒక సాధారణ మనిషి చేయడం చాలా కష్టం అండ్ ప్రమాదకరం కూడా। మనం చిన్న తేనెటీగని చూస్తేనే భయపడి ఉన్న చోట నుంచి పారిపోతాం, బట్ చైనాకి చెందిన రియాన్ ల్యాంగ్ అనే వ్యక్తికి తేనెటీగలతో ఉండటం చాలా సాధారణమైన విషయం। ఇతనికి ఉండే ఈ టాలెంట్ తో ఒక వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు। 2014లో తన టాలెంట్ ని పరీక్షించుకోవడానికి, అంటే తేనెటీగలతో ఎంతసేపు ఉండగలడో తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు। దానికోసం తన శరీరం పైన తేనెని వేసుకుని 1,00,000 కన్నా ఎక్కువ తేనెటీగలతో తన శరీరం పై కుట్టించుకున్నాడు। ఇప్పుడు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారనుకుంటా, ఇతను దాదాపు 54 నిమిషాలు అలానే ఉన్నాడు। ఈవెన్ తన ఫేస్ కూడా తేనెటీగలతో పూర్తిగా కవర్ చేసుకున్నాడు। ఇలాంటి కష్టమైన పని చేసి ఒక వరల్డ్ రికార్డ్ సంపాదించాడు। మన భారతదేశానికి సంబంధించిన కరంజీత్ సింగ్ అండ్ కవల్జీత్ సింగ్ అనే బ్రదర్స్ 2014లో ఒక భయంకరమైన వరల్డ్ రికార్డ్ సృష్టించారు। చెప్పాలంటే వీళ్ళు చాలా ఎక్కువ కోకోనట్స్ ని బ్లైండ్ గా పగలగొట్టి రికార్డ్ సృష్టించారు। కరంజీత్ సింగ్ ఇలా పడుకుంటాడు, ఆ తర్వాత అతని చుట్టూ ఇలా కొబ్బరికాయల్ని పెడతారు। తర్వాత కవల్జీత్ సింగ్ కి కళ్ల పైన ఉప్పు వేస్తారు, ఎందుకంటే ఈ పనిలో అతను ప్రజల్ని చీట్ చేయట్లేదు అని చెప్పడానికి, ఇంకా ప్రజలకి నమ్మకం కలగడం కోసం। ఆ తర్వాత అతను తన బ్రదర్ చుట్టూ ఉన్న కొబ్బరికాయలు అన్ని పగలగొట్టేస్తాడు। బై మిస్టేక్ అతను పగలగొట్టేటప్పుడు వాళ్ళ బ్రదర్ కి తగిలితే ఏమవుతుందో మీరే ఆలోచించండి, బట్ కవల్జీత్ సింగ్ తన బ్రదర్ కి చిన్న దెబ్బ కూడా తగలకుండా అన్ని కాయల్ని పగలగొట్టాడు। అక్కడ పడుకున్న వ్యక్తికి తన బ్రదర్ మీద ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించండి। నిజంగా అన్నా తమ్ముళ్ళంటే ఇలా ఉండాలి, కష్ట సుఖాలను పంచుకుంటూ ఇంత హ్యాపీగా ఉన్నారు। కానీ ఈ కాలంలో చాలా మంది అన్నా తమ్ముళ్ళు ఆస్తుల కోసం గొడవ పడుతూ ఒకరినొకరు దూరం చేసుకుంటున్నారు। ఈ కాలంలో ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడిని చంపిన అన్న, ఇలాంటి ఎన్నో కేసులు రోజు వింటూనే ఉన్నాం। ఫ్రెండ్స్, మీరెప్పుడు డబ్బుల కోసం ఏ రిలేషన్షిప్ ని దూరం చేసుకోకండి, అందరితో కలిసిమెలిసి ఉండండి। ఫ్రెండ్స్, మీరు ఇది విన్నాక ఒక వరల్డ్ రికార్డ్ కోసం ఇలా కూడా చేస్తారా అని మీరు ఆశ్చర్యపోతారు। 13 అక్టోబర్ 2017న యూకేకి చెందిన యాంటోనీ బ్రిటన్ అనే వ్యక్తి ఆక్సిజన్ లేకుండా శరీరం మొత్తం అగ్నితో 670 అడుగుల దూరం పరిగెట్టాడు। వింటుంటే భయంకరంగా ఉంది కదా, చూస్తే ఎలా ఉండేదో ఏంటో। యాంటోనీ ఈ రికార్డ్ ని ఫుట్బాల్ కోర్ట్ లో చేశాడు। కొందరు అగ్గి దగ్గరకు వెళ్లాలంటేనే భయపడతారు, కానీ ఇతను ఆక్సిజన్ లేకుండా 204 మీటర్లు పరిగెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో పేరు సంపాదించుకున్నాడు। फ्रेंड्स मन बॉडी लो तला चाला स्ट्रांग बॉडी पार्ट मनम ई तलतो ఒక మేకుని గోడకి కొట్టగలమా 19 జూన్ 2014 లో జాన్ ఫెరారో అనే వ్యక్తి 2 నిమిషాల్లో నాన్ స్టాప్ గా 38 మేకులను చెక్కకి కొట్టాడు ఇతనికి హ్యామర్ హెడ్ అనే పేరు కూడా వచ్చింది అమెరికాలో ఉండే జాన్ ఫెరారో ఒక మేకుల్నే కాదు తన తలతో ఎన్నో వస్తువుల్ని పగలగొట్టేశాడు మాస్టర్ మూవీలో విలన్ తన పంచిని చిన్నప్పటి నుంచి ఎలా స్ట్రాంగ్ చేసుకున్నాడో అలానే ఇతను కూడా తన తలని చాలా స్ట్రాంగ్ గా చేసుకున్నాడు ఇతను ఒక ఇనుమును కూడా తన తలతో వంచగలడు ఒక మనిషి తల మీద నీల బింది పెట్టి దాన్ని చేతులతో పట్టుకోకుండా 97 మెట్లు ఎక్కగలడా నాకు తెలిసినంత వరకు సాధారణ మనుషులు ఎవ్వరూ ఎక్కలేరు కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వరల్డ్ రికార్డ్ అంతకు మించి వీళ్ళిద్దరిని చూడండి వీళ్ళ పేర్లు పాబ్లో నొనాటో అండ్ జోల్ యోకట్ 29 అక్టోబర్ 2018 లో వీళ్ళిద్దరూ ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఉండి సెయింట్ మ్యారీస్ క్యాథోడ్రల్ యొక్క 97 మెట్లు ఎక్కారు ఇది చాలా కష్టమైన పని ప్రమాదకరమైన పని కూడా కానీ వీళ్ళు చేసి చూపించారు అండ్ వరల్డ్ రికార్డ్ సంపాదించుకున్నారు ఒకసారి మీరే ఆలోచించండి పైన ఉన్న పర్ఫార్మర్ స్లిప్ అయి కింద పడితే ఏమయ్యేదో ఫ్రెండ్స్ చైనాకి సంబంధించిన లీ లాంగ్ లాంగ్ అనే వ్యక్తి ప్రమాదకరమైన రికార్డ్ సృష్టించాడు దీనిలో రూల్స్ ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు తన తల తప్ప బాడీలో ఇంకా ఏ పార్ట్ టచ్ అవ్వకూడదు అవును ఇతను తన తలతోనే 36 మెట్లు ఎక్కాడు ఇతను కేవలం తన తలతో మెట్లు ఎక్కడమే కాదు కొంత దూరం ప్రయాణించగలడు కూడా ఇతను ఈ స్టంట్ చేసిన వారం తర్వాత మళ్ళీ వచ్చాడు కానీ ఇతను ముందు చేసిన రికార్డ్ ని ఇతనే బ్రేక్ చేయలేకపోయాడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు యుక్రెయిన్ లో ఉండే వోల్గా అనే మహిళ ఒక వింత వరల్డ్ రికార్డ్ సృష్టించింది ఈమె కేవలం ఒక్క నిమిషంలో ఎన్నో వాటర్ మిలాన్స్ ని థైస్ లో పెట్టి ప్రెస్ చేసి పగలగొట్టగలదు మీరు ఈ క్లిప్ లో చూడవచ్చు ఆమె ఒక్కదాని తర్వాత ఒకటి ఇలా ప్రెస్ చేసి పగలగొడుతుంది ఈమె కేవలం 14.6 సెకండ్లలో 3 వాటర్ మిలాన్స్ ని క్రష్ చేసింది ఇదే ఆమె చేసిన ఫాస్ట్ రికార్డ్ ఈ రికార్డ్ వల్లనే ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది ఫ్రెండ్స్ మన దేశంలో చాలా మంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకోవాలని అనుకుంటారు ఎంతో మంది ప్రయత్నిస్తారు కూడా వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంది కానీ ఇంకా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకోలేదు అలాంటి వారిలో హర్యానాలో ఉండే అమన్దీప్ సింగ్ కూడా ఒకరు ఇతనిని ప్రపంచంలో ఎంతో మంది స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇతను 200 కన్నా ఎక్కువ ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు నోటితో మనిషిని లేపడం 2 కాళ్ల మధ్య గట్టిగా సుత్తితో కొట్టించుకోవడం కారుతో తొక్కించుకోవడం లాంటి ఎన్నో భయంకరమైన స్టంట్స్ చేశాడు కానీ ఇతను పేరు గిన్నిస్ బుక్ లో లేదు బహుశా ఫ్యూచర్ లో ఇతను పేరు కూడా ఉండొచ్చు మీరు ఊపిరి తీసుకోకుండా ఎంతసేపు ఉండగలరు 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఒక కామన్ మ్యాన్ కి అయితే 2 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా ఉండటమే చాలా కష్టం కానీ స్పెయిన్ కి సంబంధించిన ఇలియాక్ సెగ్యూర్ అనే వ్యక్తి 2016లో 25 నిమిషాలు నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉన్నాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్ ఇతను ఈ రికార్డ్ సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు ఈ డేంజరస్ వరల్డ్ రికార్డ్స్ లో మీకు ఏది అత్యంత ప్రమాదకర అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇంతే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్